నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఎమ్మెల్యే రాములు నాయక్ తన క్యాంప్ ఆఫీస్ లో త్వరలో జరగనున్న పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో కార్యకర్తలు వ్యవహరించాల్సిన తీరుపై సన్నాహక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త గ్రామాల వారీగా పట్టభద్రుల లిస్టు తయారు చేసి ప్రతి ఒక్కరిని ఓటు హక్కు పొందేలా వ్యవహరించాలని ఎన్నికల వేళ ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సోని జెడ్పీటీసీ కళావతి సర్పంచ్లు గ్రామ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు చాలా లిమిటెడ్ ఉంటారు మరి అంటే 100 మందికి కనిపించారు గ్రామ మధ్యన 150 పాతి అంతే కదా మేము పంచాయతీ మరి పంచాయతీ బహుశా అరుదుగా ఉంటారు కానీ వీళ్ళ లీచ్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని కూడా వెరిఫై చేసుకోండి వీళ్ళ బ్యాచ్ ఎక్కడ కూడా దూరం హైదరాబాద్లో ఉండవచ్చు వాళ్ళని కూడా పిలిపించుకొని మనం ఎందుకు చేసుకుంటే వాళ్ళ ఓటు ద్వారా మనం ఎక్కడ మన అభ్యర్థి గెలుపు మీ అందరికీ తెలుసు మన అందరికీ తెలుసు ఎందుకంటే ఆల్రెడీ నా సిటీలో ఉన్నారు వారిని ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కంటిన్యూ చేశారు మొన్ననే వచ్చేసి మీరంతా వచ్చారు కావచ్చు మన క్యాంప్ ఆఫీస్లో సరైన పరిచయం అయిపోయి అందరికీ దిశానిర్దేశం చేసిపోయినారు కూడా ఆయన మరి మన ముఖ్యమంత్రి గారి కళ్ళు చెవులుగా వ్యవహరిస్తారు సుమారుగా ఆయనకున్న 5-6 వ్యక్తుల్లో ఆయన కూడా ఒక వ్యక్తి మరి ఆయన గారి గురించి మనకు తెలియదు కాదు అంటే ఆయన గారిని మన జిల్లానే కాకుండా మన నియోజకవర్గం కాకుండా 3 జిల్లాల నుంచి వచ్చే ఓట్లు వాళ్ళని ఎన్నుకోవాల్సి వస్తుంది అందులో మన ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ 3 జిల్లాల్లో ఉన్న పట్టభద్రులందరూ కూడా తమ తమ ఓటేసి గెలిపించే పరిస్థితి కాబట్టి ఇది చాలా ఒక ప్రెస్టేజ్ అయిన అంటే 3 జిల్లాలకు సంబంధించిన అభ్యర్థి కాబట్టి మనం దీన్ని మన ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఒక ప్రెస్టేజ్గా తీసుకోవాలి ఒక పట్టుదలగా తీసుకోవాలి ఒక కమిట్మెంట్గా తీసుకోవాలి ఆ ప్రకారం తీసుకుంటే తప్ప మన అభ్యర్థి గెలిపించే పరిస్థితి కాదు ఇంకో కోణంలో ఏంటంటే మీ అందరికీ ఎనర్జెటిక్ విషయం ఏంటంటే మన గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు మనమే ఉన్నాం అంటే పార్లమెంట్ వరకు కూడా మన రాష్ట్రం నుంచి మనమే ఉన్నాం అధిక సంఖ్యలో ఉన్నాం ఎంపీ దగ్గర నుంచి వార్డు మెంబర్ నుంచి ఎంపీ దాకా మనమే ఉన్నాం భయమేమి లేదు